హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందరకైతే వచ్చాను. సో మనకి కర్ణాటక ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా రేపు 13వ తారీఖున. సో దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అన్ని రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏంటి అంటే వాటితో పాటు నా యొక్క ఎనాలిసిస్ ను కూడా చివరిలో చెప్తాను. సో ఈ ఎనాలిసిస్ ని మీరు చివరి వరకు చూస్తేనే గాని అక్కడ కర్ణాటకలో ఎవరు గెలుస్తారు అన్నది మీకైతే క్లారిటీ రాదు. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఎగ్జిట్ పోల్స్ ఆఫ్ కర్ణాటక మొత్తం ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా మేమందరూ చూస్తున్నాను. ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ, టీవీ 9, జీ న్యూస్, పోల్ ఆఫ్ ద పోల్స్, ఏబీపీ న్యూస్, న్యూస్ నేషన్, సిజిఎస్, సువర్ణ న్యూస్ అన్నమాట. సో ఈ యొక్క మెయిన్ ఎగ్జిట్ పోల్స్ ని మీ ముందరైతే నేను ఉంచుతాను. ఎప్పుడు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే వస్తూ ఉంటాయి. సో వరుసగా ఒక్కొక్క దానికి వెళ్దాం మనము. సో మొదటిగా రిపబ్లిక్ టీవీ ద్వారా చేసిన సర్వేలో మనకి బీజేపీ నుంచి, బీజేపీకి ఒక 85 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇంకా కాంగ్రెస్, ఐఎన్సీ అంటే కాంగ్రెస్, దానికి 94 నుంచి 108 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది చెప్తున్నారు. ఇంకా మరి జేడీఎస్ చూసుకుంటే 24 నుంచి 32 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెబుతున్నారు. సో రిపబ్లికన్ టీవీలో ఏంటి అంటే మనకి కాంగ్రెస్ కి మెజారిటీ వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నారు ఇక్కడ మనకి. సో ఏమవుతుంది అన్నది చూద్దాం మరి. సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే TV9 సర్వే అనమాట. సో TV9 అనేది మన తెలుగులోనే కాదు, ఆల్మోస్ట్ మన దేశంలో అన్ని చోట్ల కూడా TV9 ఉంది. సో TV9 అక్కడ కూడా చేసింది. సో ఇక్కడ TV9 చేసిన దాని ప్రకారం బీజేపీకి 88 నుంచి 98 సీట్లు, కాంగ్రెస్ కి 99 నుంచి 109 సీట్లు, జేడీఎస్ కి 21 to 26 21 నుంచి 26 సీట్లు వచ్చే అవకాశం ఉందని అయితే TV9 చెప్తుంది. సో TV9 రిపబ్లికన్ టీవీ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నాయి. బీజేపీకి కొంచెం తగ్గే అవకాశం ఉంది, కాంగ్రెస్ కి సీట్లు పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక జీ న్యూస్ అనమాట. సో జీ న్యూస్ వాళ్ళు కూడా బానే చేశారు అని అయితే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి అన్ని కూడాని. సో బీజేపీకి 79 నుంచి 94 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కి 103 నుంచి 118 సీట్లు వస్తాయని, జేడీఎస్ కి 25 నుంచి 33 సీట్లు వస్తాయని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ జీ న్యూస్ వాళ్ళు కూడా ఏంటి అంటే కాంగ్రెస్ వైపే కర్ణాటక ప్రజలు మొగ్గు చూపుతున్నారని అయితే చెప్తున్నారు. ఇంక మనం నెక్స్ట్ సర్వే చూసుకుందాం, పోల్ ఆఫ్ ద పోల్స్ అనమాట. సో పోల్ ఆఫ్ ద పోల్స్ లో ఏంటి అంటే మనకి బీజేపీకి 94 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కి 103 సీట్లు వస్తాయని, జేడీఎస్ కి 25 సీట్లు వస్తాయని అయితే చెప్తున్నారు. ఇంకొన్ని సీట్లు అది పోటాపోటీగా ఉంటుందని అయితే చెప్పారు. మరి ఇది కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ వైపే ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది ఈ పోల్ ఆఫ్ ద పోల్స్ కూడా. ఇక మరి మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏబీపీ సర్వే అనమాట. సో ఏబీపీ సర్వేలో బీజేపీకి 83 నుంచి 95 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, కాంగ్రెస్ కి 100 నుంచి 112 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన ఎగ్జిట్ పోల్ లో చెప్తున్నారు. ఇంకా జేడీఎస్ చూసుకున్నట్లయితే 21 నుంచి 29 సీట్లు వస్తాయని అయితే ఈ ఎగ్జిట్ పోల్, ఏబీపీ ఎగ్జిట్ పోల్ అన్నది చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు దాకా చూసుకున్న రిపబ్లిక్ అవ్వచ్చు, TV9 అవ్వచ్చు, జీ న్యూస్ అవ్వచ్చు, పోల్ ఆఫ్ ద పోల్స్ అవ్వచ్చు, ఏబీపీ అవ్వచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే చూపిస్తున్నాయి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే సిజిఎస్ సర్వే అనమాట. ఈ సిజిఎస్ నేషనల్ న్యూస్ ఛానల్ ఇది. సో వీళ్ళు మాత్రము డిఫరెంట్ గా బీజేపీకే కర్ణాటక వాళ్ళు ప్రభుత్వాన్ని చేపట్టేటట్టు చేస్తారు, ఓట్లన్నీ బీజేపీకే వేస్తారని అయితే చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ కి 86 సీట్లు, జేడీఎస్ కి 21 సీట్లు అని అయితే చెప్తున్నారు మరి. సో ఈ సిజిఎస్ సర్వే ఒకటి మాత్రము బీజేపీకి అనుగుణంగా కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలకి కొంచెం దూరంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే సువర్ణ న్యూస్ అనమాట. ఇది ఒక లోకల్ న్యూస్ ఛానల్ అక్కడది. సో ఈ సువర్ణ న్యూస్ లో కూడా వీళ్ళు కొంచెం టాక్టికల్ గా చెప్పారని చెప్పాలి. బీజేపీకి 94 నుంచి 117, కాంగ్రెస్ కి 91 నుంచి 106 సీట్లు వస్తాయని, జేడీఎస్ కి 14 నుంచి 24 సీట్లు వస్తాయని అయితే చెప్తున్నారు. వీళ్ళు కూడా కొంతవరకు బీజేపీ సైడ్ చెప్పినా కాంగ్రెస్ కి కూడా పెచ్చింగ్ ఉన్నట్లుగా చెప్తున్నారు మరి. సో ఇది ఏంటి అన్నది మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్
ఇక్కడ ఓవరాల్ గా ఇప్పటిదాకా చూసుకున్న దాని ప్రకారం అయితే రిపబ్లికన్ టీవీ, టీవీ నైన్, జీ న్యూస్, పోల్ ఆఫ్ ద పోల్, ఏబీపీ, సో ఈ ఐదు న్యూస్ ఛానల్స్ సర్వీస్ మాత్రం కాంగ్రెస్ వైపే వాళ్ళు ప్రజాదరణ ఉందని చెబుతున్నారు. బీజేపీ పెద్దగా కనిపించలేదని చెప్తున్నారు. ఇక న్యూస్ నేషనల్, సిజీసీ అలాగే సువర్ణ న్యూస్ మాత్రము కొంచెం బీజేపీ సైడే చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక మరి ఫైనల్ గా ఈ మీ ప్రభుకి సంబంధించిన న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది చూద్దాము. బీజేపీకి అయితే బిలో 100 సీట్స్ వస్తాయన్నది చెప్తున్నారు. సో ఇక నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళకి అబోవ్ 100 సీట్స్, అంటే 100 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయనేది చెప్తున్నారు. ఇంకా జేడీఎస్ చూసుకుంటే బిలో 50 అన్నమాట. సో ఇది చివరిలో మనకి ఏదన్నా జరుగుండొచ్చు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ కి 150 సీట్లు వచ్చేసి బిలో, ఇక్కడ బీజేపీ జేడీఎస్ అన్నవి కుదేలైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది ఈ యొక్క సర్వేలు అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా 7 సర్వేలు చెప్పాను, అలాగే ఈ మీ ప్రభు న్యూస్ ఛానల్ కి సంబంధించిన సర్వేను కూడా నేనైతే మీ ముందర ఉంచాను. సో ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ అవ్వచ్చు, అలాగే ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన సర్వేలు అవ్వచ్చు, అన్నిటిల కోసం ఈ మీ ప్రభు అనే న్యూస్ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. సో దట్ మీకు కావలసిన సర్వేలు అన్ని కూడా మేము చాలా క్లియర్ కట్ గా సర్వే చేసి అన్ని రకాలుగాను మీకు అయితే మేము ముందర ఉంచడానికి ట్రై చేస్తాము. సో ఇంకేంటి ఆలస్యం, మీ ప్రభు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.